Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. పరిమళనత్వానికి రాజ్యసభ సీటు ఇవ్వడం వెనుక జగన్ భారీ స్కెచ్. అసలు ఎవరి పరిమళనత్వాన్ని? వైసీపీ నుంచి రాజ్యసభకు ఎంపికైన పరిమళనత్వాన్ని ఇప్పుడు దేశ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారారు. జార్ఖండ్ నుంచి 2 సార్లు రాజ్యసభకు ఎంపికైన నత్వాన్ని ఇప్పుడు ఏపీ అధికార పార్టీ వైసీపీ మద్దతుతో పెద్దల సభలో మరోసారి అడుగు పెడుతున్నారు. ఏపీలో 4 సీట్లు వైసీపీ నుంచి వస్తుండటంతో అమిత్ షా అటు నత్వాని ఇటు జగన్ కు చేసిన సూచన ఫలితం చివరకు ఈ అభ్యర్థిత్వం ఖరారైంది. నేరుగా ముఖేష్ అంబానీ తన నివాసానికి వచ్చి మరీ నత్వానికి రాజ్యసభ సీటు ఇవ్వాలని కోరడం, ఆ సమయంలో ముఖేష్ నుంచి వచ్చిన హామీలు, భవిష్యత్తు రాష్ట్ర ప్రయోజనాలు పరిగణనలోకి తీసుకున్న జగన్ నత్వానికి ఓకే చేశారు. అయితే ఇప్పుడు అటు వైసీపీలో సైతం ఈ నత్వాని గురించి చర్చ జరుగుతోంది. ఆయనకు ముఖేష్ అంబానీతోనే కాదు, మోడీ అమిత్ షాలకు అత్యంత సన్నిహితుడు. ఆ ఇద్దరిని కష్టకాలంలో ఆదుకున్న వ్యక్తి. ఈ నత్వాని గురించి తెలుసుకోవాలంటే వైసీపీ మద్దతుతో రాజ్యసభకు ఎంపికవుతున్న పరిమళనత్వాన్ని సొంత రాష్ట్రం గుజరాత్. ఆయన ప్రధాని మోడీ, హోంమంత్రి అమిత్ షాకు ఎంత దగ్గరో కాంగ్రెస్ కు అంత దూరం. ఆయన మోడీ అమిత్ షాలకు సన్నిహితమైన కొద్దీ కాంగ్రెస్ కు ముఖేష్ అంబానీకి మధ్య దూరం పెరగడమే దీనికి కారణం. ధీరుభాయ్ అంబానీ కాలం నుంచి రిలయన్స్ తో కాంగ్రెస్ నేతలు ఏర్పరచుకున్న సంబంధాలను పరిమళ చెడగొట్టారని, బీజేపీ అధినాయకత్వానికి ముఖేష్ అంబానీని సన్నిహితం చేశారని కాంగ్రెస్ పార్టీ వారు వాపోతుంటారు. నత్వాని ప్రాబల్యాన్ని అడ్డుకునేందుకే తాము గతంలో పెట్రోలియం శాఖ మంత్రిగా ఉన్న మురళీ దేవరను మార్చి జైపాల్ రెడ్డిని నియమించామని, ఆ శాఖలో నత్వానికి సన్నిహితులైన అధికారులను మార్చేలా చూశామని కాంగ్రెస్ వర్గాలు అంటున్నాయి. అయితే ఆ తర్వాత ముఖేష్ అంబానీ స్వయంగా రంగంలోకి దిగడంతో జైపాల్ రెడ్డిని మార్చాల్సి వచ్చింది. 1997లో రిలయన్స్ గ్రూప్ లో చేరిన నత్వాని 2016 నాటికి రిలయన్స్ ఇండస్ట్రీస్ కార్పొరేషన్ వ్యవహారాల గ్రూప్ కి అధ్యక్షుడయ్యాడు. గుజరాత్ లోని జామ్నగర్ వద్ద పశ్చిమ కోస్తా తీరాన అతి పెద్ద ఆయిల్ రిఫైనరీ నెలకొల్పడంలోను, భారీ ఎత్తున భూసేకరణలోను నత్వాని కీలక పాత్ర పోషించడం ద్వారా ముఖేష్, మోడీ, అమిత్ షా మధ్య స్నేహ సంబంధాలు బలోపేతం చేయడంలో కీలక పాత్ర పోషించారు. వైష్ణవి కార్పొరేషన్ కమ్యూనికేషన్స్ కు సంబంధించి నీరా రాడియా టేపుల్లోనూ నత్వాని ప్రస్తావన ఉంది. గుజరాత్ అల్లర్లు జరిగినప్పుడు మోడీకి న్యాయ సలహాలు అందించారని రాజకీయ వర్గాలు పేర్కొంటాయి. జార్ఖండ్ నుంచి రాజ్యసభకు నత్వాన్ని ఎన్నుకోవాలనుకున్నప్పుడు ఆయనకు 24 మంది ఎమ్మెల్యేల సంతకాలు అవసరం కాగా, అమిత్ షా జోక్యంతో 18 మంది బీజేపీ ఎమ్మెల్యేలు మద్దతు పలికారు. ఇప్పుడు కూడా అమిత్ షా సూచన వల్లే నత్వానికి రాజ్యసభ సీటు ఇచ్చేందుకు ఏపీ సీఎం జగన్ ఓకే చేశారు. అదే సమయంలో ముఖేష్ అంబానీ నేరుగా తన వద్దకు వచ్చి నత్వానికి రాజ్యసభకు అవకాశం ఇవ్వాలని కోరడం ద్వారా జగన్ కు ఒక రకంగా దేశవ్యాప్తంగా ఇమేజ్ పెరిగింది. దీంతో ఆయన సానుకూల నిర్ణయం తీసుకున్నారు. ఇప్పుడు ముఖ్యమంత్రి జగన్ ఎన్నో ఆశలతో నత్వానికి రాజ్యసభ సభ్యత్వం కల్పించారు. అద్వానీ సీఎం జగన్ తో సమావేశమైన సమయంలో ఏపీలో పెట్టుబడుల దిశగా హామీ ఇచ్చారు. నత్వాని సైతం తన వంతు సహకారం అందిస్తానని రాజ్యసభ ఖరారు కాగానే ట్విట్టర్ ద్వారా అభయం ఇచ్చారు. దీంతో పాటు అంబానీ, నత్వాని వంటి వారు సహకారం అందిస్తే తన మీద ఇప్పటి వరకు జాతీయ స్థాయిలో పెట్టుబడుల విషయంలో జరుగుతున్న వ్యతిరేక ప్రచారానికి ముగింపు లభిస్తుందని జగన్ అంచనా వేసినట్లుగా తెలుస్తోంది. ఇక నత్వాని సైతం అటు రాజకీయంగా పారిశ్రామికంగా ఏదైనా మేనేజ్ చేయగలిగిన వ్యక్తి కావడంతో ఆయనతో సత్సంబంధాలు అవసరమని జగన్ భావించారు. ఇదే సమయంలో అమిత్ షా స్వయంగా కోరడంతో దాన్ని కూడా జగన్ తనకు అనుకూలంగా మలుచుకునే ప్రయత్నం చేశారు. ఇక ఇప్పుడు అంబానీ, నత్వాని ఏపీ సీఎం కు ఇచ్చిన హామీలు ఎంతవరకు నిలబెట్టుకుంటారు, ఏ మేరకు జగన్ కు సహకరిస్తారనే ఆసక్తికర చర్చ జరుగుతోంది.